మెదక్ జిల్లా నిజంపేట మండలం పరిధిలోని స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రోహిత్కు ఎల్లమ్మ తల్లి దీవెనలు ఎలవేనలా ఉండాలన్నారు. రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. ప్రీతమ నాయకుడు మన రోహిత్ బాబు గారి 26వ నుంచి పుట్టినరోజు పూర్తి చేసుకొని 27వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో వారికి నిజాంపేట కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు ఎల్లమ్మ దేవాలయం ఆధీనంలో ఘనంగా పుట్టిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు ఈ ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలుపొందుతారు. ఖచ్చితంగా నిజాంపేట మండలంలో గట్టి మెజారిటీ ఇస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. పార్టీ తరఫున మెదక్ కాన్స్టిట్యూన్సీకి పోటీ చేస్తున్నటువంటి మైనంపల్లి రోహిత్ గారి 27వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఎల్లమ్మ టెంపుల్ సన్నిధిలో పరిధిలో అతని జన్మదిన వేడుకలు నిజాంపేట మండల కాంగ్రెస్ కమిటీ వారు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతోని మైనంపల్లి రోహిత్ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కష్టపడ్డవారికి తగిన గుర్తింపు కూడా ఉంటుందని అతను హామీ ఇచ్చాడు. అలాగే సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండి ఆయన ఇప్పటి నుంచి ఆయనను విమర్శిస్తున్నారు. చిన్న ఏజ్ పిల్లవాడని, చిన్న ఏజ్ ఏం కాదు, 27 సంవత్సరాలు ఈరోజు అడుగుపెట్టినాడు. 27వ సంవత్సరం ఇది, 27వ ఏటికి అడుగుపెట్టినాడు. సో అతనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనవసరంగా వేరే వదంతులు నమ్మకుండా పార్టీ శ్రేణులు అహర్నిశలు కష్టపడి ఆయనను గెలిపించుకుంటామని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై రోహిత్ గారు, రోహిత్ గారి నాయకత్వం, రోహిత్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పంజా మహేందర్, మండల అధ్యక్షుడు మారుతి, పట్టణ అధ్యక్షుడు నజీరుద్దీన్, కాంగ్రెస్ కార్యకర్తలు జాల శ్రీకాంత్, వెంకటేష్ గౌడ్, పంజా బాబు, స్వామి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయిపోయి